హాయ్ వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి రేవంత్ రెడ్డి సీఎంగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే గత పాలన మార్పు తనపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే అన్ని విభాగాల్లో కీలక మార్పులు చేశారు అంతేకాకుండా గత పాలకులకు విధేయులుగా ఉన్నవారిని కూడా మార్చారు ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రతి అధికారి ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కానీ స్మిత మాత్రం వెళ్ళలేదు ఈ అంశం ఇటీవలే రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఇది ఇంకా మర్చిపోకముందే లేటెస్ట్గా ఫేస్బుక్లో పెట్టిన ఓ రీల్ వైరల్ అవుతోంది కొండపోచమ్మ సాగర్ దగ్గర ఆమె తీసుకున్న రీల్ సంచలనంగా మారింది కేసీఆర్ హయంలో నిర్మించిన ఈ సాగర్పై రేవంత్ రెడ్డి సర్కార్ అనవసరంగా ఆరోపణలు చేస్తుందా అనే ఉద్దేశంతో తెలిపేందుకు ఈ రీల్ పెట్టిందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ సీఎం సెక్రటరీగా ఒక వెలుగు వెలిగారు మిషన్ భగీరథ ఇన్ఛార్జిగా కొనసాగారు దేశంలోనే నిత్యం హెలికాప్టర్లో ప్రయాణించిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు సీఎం కార్యదర్శి హోదాలోనే స్మితా సబర్వాల్ అనేక ప్రాజెక్టులు ఎత్తిపోతల పథకాలు పరిశీలనకు వెళ్లేవారు కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో కొండపోచమ్మ ప్రాజెక్టు కూడా ఆమె సందర్శించారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతున్నట్టుగా కేసీఆర్ హయాంలో సీఎం సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ హోదాలో పనిచేస్తున్నారు రేవంత్ సీఎం అయ్యాక కూడా ఓ ఐఏఎస్ అధికారిగా వచ్చి స్మిత ఆయన్ను కలవలేదు కానీ కొన్ని రోజుల తర్వాత సీతక్క మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మాత్రమే సెక్రటేరియట్ వచ్చారు అప్పుడు మంత్రి సీతక్కతో మాట్లాడుతూ స్మితా సబర్వాల్ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోవడానికి గిరిజన సంఘాల నేతలు తప్పుబట్టారు స్మిత తన యాటిట్యూడ్ని ప్రదర్శించిందని ఆరోపించారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో స్మిత పనిచేసినప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు అందుకే రేవంత్ రెడ్డి ఆమెను పక్కన పెట్టి ప్రాధాన్యత లేని పోస్టులో వేశారు కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులో వేయడంతోనే స్మితా సబ్బర్వాల్ మళ్లీ రీల్స్ చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి కేసీఆర్ హయాంలో పనిచేసినప్పుడు ఆమె ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేసేలా రీల్స్ చేసేవారు కొత్త సెక్రటేరియట్ అంబేద్కర్ స్టాచ్యూ అమరవీరుల జ్యోతి కొత్త ప్రాజెక్టుల దగ్గర స్మితా సబర్వాల్ రీల్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆమె ఫేస్బుక్ అకౌంట్ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనల వీడియోలు ఇమేజెస్ కూడా ప్రమోట్ చేసేవారు కీలక పదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి రీల్స్ చేయడం ఏంటని గతంలో విమర్శలు కూడా వచ్చాయి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం అండదండలు ఉండడంతో ఆమె ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి ఉండేది రీసెంట్గా స్మితా సబర్వాలు కొండపోతమ్మ సాగర్ను సందర్శించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అంతా కనిపించేలా రీల్స్ చేశారు ఆమె కూర్చోవడం నడుస్తూ వెళ్లడం లాంటి దృశ్యాలు ఈ రీల్లో ఉన్నాయి సహజంగా లవర్ ఎవరైనా స్మిత తనకు అలవాటైన ఇలాంటి రీల్స్ చేయడంలో తప్పేమీ లేదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి సర్కార్ గరంగా ఉంది ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వ పథకాల మీద తీవ్ర విమర్శలు చేస్తూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు అన్నారం బ్యారేజీలో ఇసుక మేటలు మేడిగడ్డ కుంగిపోవడం లాంటి అనేక లోపాలను మంత్రులు బయటపెడుతున్నారు సమీక్షలు నిర్వహిస్తున్నారు కానీ ఈ టైంలో సాగర్ను స్మితా సబర్వాల్ సందర్శించి దాన్ని ప్రమోట్ చేసేలా రీల్స్ చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు కేసీఆర్ ప్రాజెక్టులు ఎంత బాగున్నాయో అపర భగీరథుడు కేసీఆర్ అనే అర్థం వచ్చేలా ఆమె రీల్స్ చేస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇది సీఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికే అంటున్నారు కొందరు ఈ రీల్స్ గొడవ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి